రేపటి హుజూరాబాద్ ఫలితాలపై తెలుగు రాష్ట్రాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. గెలుపు ఎవరిది, మెజారిటీ ఎంత, ఇలాంటి అనుమానాలకు రేపటితో క్లారిటీ రానుంది. మరోవైపు హుజూరాబాద్ ఫలితాలపై జోరుగా బెట్టింగ్లు కొనసాగుతున్నాయి. తాను చెప్పిన అభ్యర్థి గెలిస్తే దావత్ ఇస్తావా అనే స్థాయి నుంచి బడా వ్యాపారుల వరకు కోట్లలో బెట్టింగ్లు కాస్తున్నారు. ఫలితాలు ఎట్లున్నా కోట్ల డబ్బు చేతులు మారుతుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికపై బెట్టింగ్లు జోరుగా నడుస్తున్నాయి. గెలిచేదెవరు, ఓడేదెవరు అనే దానిపై ఒక్కొక్కరు 10 లక్షల నుంచి 25 లక్షల రూపాయల వరకు బెట్టింగ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. కొందరైతే కోట్లకు కోట్ల రూపాయలు పందెం కాస్తున్నారు. మొన్నటి వరకు ప్రీ పోల్ బెట్టింగ్లు నడవగా ఇప్పుడు పోస్ట్ పోల్ బెట్టింగ్లు నడుస్తున్నాయి. టీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులపై పోటాపోటీగా పందాలు కాస్తున్నారు. కొందరు పార్టీ కేంద్రంగానూ బెట్టింగ్ పెడుతున్నారు. తెలంగాణ, ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాలు, దేశ విదేశాల్లోనూ ఇవి కొనసాగుతున్నాయి. హైదరాబాద్కు చెందిన కొందరు లీడర్లు ఇద్దరు అభ్యర్థులపై ప్రీపోల్ టైంలో కోట్లలో పందెం కాసినట్లు తెలిసింది. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఇద్దరు అభ్యర్థులపై సమంగా బెట్టింగ్లు కాస్తున్నారు. కేవలం గెలుపు వరకే బెట్టింగ్లు పరిమితం కాలేదు. అభ్యర్థులకు వచ్చే మెజార్టీ పైన పెద్ద ఎత్తున పందాలు కాస్తున్నారు. ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. మన రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలు విజయవాడ, నెల్లూరు, వైజాగ్, గుంటూరు, కడప, కర్నూలులో భారీగా బెట్టింగ్లు కాస్తున్నట్లు తెలిసింది. మహారాష్ట్రలోని ముంబై, నాందేడ్, షోలాపూర్, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లోనూ పందాలు కాస్తున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, గల్ఫ్ దేశాల్లోని కొందరు తెలుగు వాళ్లు బెట్టింగ్లకు దిగుతున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈటెలను ఓడించి తీరాలని టీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డింది. ఆయన వెంట ఉన్న నేతలను గులాబీ గూటికి చేర్చడంతో ఉప ఎన్నిక పోలింగ్ నాటికి ఈటెల వెంట కొద్ది మంది మాత్రమే మిగిలారు. అయినా ఆయనపై ప్రజల్లో అభిమానం ఉండటం, ఇంటెలిజెన్స్ సర్వేలతో పాటు ప్రైవేట్ సర్వే సంస్థలు కూడా గట్టి పోటీ అని పేర్కొనడంతో ఈ ఉప ఎన్నికపై ఇంట్రెస్ట్ పెరిగింది. దీంతో పందెం రాయుళ్లు బెట్టింగ్లకు రెడీ అయ్యారు. ఎగ్జిట్ పోల్ సర్వేల ఆధారంగా పెద్ద ఎత్తున బెట్టింగ్లు మొదలయ్యాయి. రేపు ఓట్ల లెక్కింపు ప్రారంభమై తుది ఫలితాలు వచ్చే వరకు పందాలు కొనసాగే అవకాశం ఉంది. రైట్, ఈ బెట్టింగ్స్ పై మాట్లాడడానికి మనతో పొలిటికల్ అనలిస్ట్ వివి రావు గారు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రావు గారు, వెల్కమ్ సార్. నమస్కారం అండి. సార్, చూసారు మీరు, మనం ఎలక్షన్ టైంలో, ఎలక్షన్ కి ముందు డబ్బు పంపిణీ వీటన్నిటి మీద చర్చించుకున్నాం. ఇప్పుడు ఈ హ్యూజ్ బెట్టింగ్, లక్షలు, 10 లక్షల నుంచి 25 లక్షలు, కొంతమంది అయితే కోట్లలో బెట్టింగ్స్ కి దిగుతున్నారు, ఎట్లా చూస్తారు దీన్ని? ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలే, ఎలక్షన్సే ఒక అపహాస్యమైనటువంటి పరిస్థితిలో ఈరోజు బెట్టింగ్ అనేది మరీ ఈరోజు ప్రత్యేకించి హుజూరాబాద్ ఎన్నిక ఈరోజు ఎన్నడు గతంలో ఎన్నడు లేనటువంటి ఒక తారాస్థాయికి చేరినటువంటి నోట్ ఫర్ ఓట్ అనొచ్చు, లేదా ఓటర్ను ప్రలోభ పెట్టడానికి రాజకీయ పార్టీలు విసిరినటువంటి డబ్బు కానీ మద్యం కానీ ఇవన్నీ చూస్తే ఈరోజు ఒక పెద్ద ఎత్తున ప్రజల్లో ఉత్కంఠ రేపినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ ఉత్కంఠ వల్ల ఒక పక్కన ఓటర్లకే కాకుండా బెట్టింగ్ రైడ్లకు ఒక గొప్ప అవకాశంగా మారిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇంకో పక్కన మనకు ఆల్రెడీ ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ ఒకటి నడుస్తూ ఉంది. ఆ చాలా వరకు ఐపీఎల్ విషయంలో కూడా ఈరోజు పోస్ట్ కరోనాలో మనం చూస్తా ఉన్నాం, చాలా మంది ఇళ్లలో కూర్చొని ఈ బెట్టింగ్ ద్వారా చాలా డబ్బును చేతులు మారుస్తున్నటువంటి పరిస్థితి, ఇల్లీగల్ దంద నడుస్తుంది. దానికి ఈ హుజూరాబాద్ ఎన్నిక మరొకటి తోడు కావడం, ఈ రెండిటికి క్యుములేటివ్ ఎఫెక్ట్ కనబడతా ఉంది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా కొన్ని మండల కేంద్రాలలో, తర్వాత జిల్లా కేంద్రాలలో చాలా వరకు ఈ ఇల్లీగల్ గా బెట్టింగ్ దందాలో పాల్గొంటున్నటువంటి చాలా మంది యువత చాలా వరకు ఈ దందాను నడుపుతున్నటువంటి పరిస్థితి మనం మీడియా ద్వారా కానీ సోషల్ మీడియాలో కానీ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు చూస్తూ ఉన్నాం, ముందు అసలుకు ఈ ఇంత పెద్ద ఎత్తున ఈ ఎన్నికలో జరిగినటువంటి ఈ ఎలక్షనీరింగ్ లో జరిగినటువంటి ఓటరు ప్రలోభాల విషయంలో లేదా మీడియా ద్వారా వచ్చినటువంటి కథనాలు ఏదైతే ఒక పక్కన ఈటెల రాజేందర్ గెలుస్తాడని, ఇంకో పక్కన టీఆర్ఎస్ గెలుస్తుందని ఈ రకమైనటువంటి, సరే ప్రజాభిప్రాయం రేపు సాయంత్రం మీరు స్పష్టంగా తెలుసుకుంటారు, కానీ ఈలోపు నిన్న మధ్యాహ్నం నుండే ఈ బెట్టింగ్ మొన్న నుంచి స్టార్ట్ అయింది, మొన్న సాయంత్రం నుండి మరీ విపరీతంగా, అంటే మీరు ఊహించలేని స్థాయిలో ఈరోజు బెట్టింగ్ జరుగుతుంది. మీరు చెప్పినటువంటి 15-20 లక్షలు అనేది
ఇంకా పెద్ద స్థాయిలో కూడా జరుగుతుందని చెప్పొచ్చు. ఏంటి రావు గారు అంటే ఈ ఎలక్షన్ ఈ బై ఎలక్షన్ ని ఇంత స్పెషల్ గా లేకపోతే ఇంత ఇంత బెట్టింగ్స్ కోట్లలో బెట్టింగ్స్ కి పాల్పడే స్థాయికి తీసుకొచ్చిన ఇష్యూస్ ఏమనుకోవచ్చు మనం? ఒక మన దగ్గరే కాకుండా ఏపీలో చాలా చోట్ల విశాఖపట్నం కానీ విజయవాడ కర్నూలు కడప ఇలాంటి చోట్ల విదేశాల్లో కూడా ఆస్ట్రేలియా యూకే గల్ఫ్ అమెరికా ఇలాంటి చోట్ల కూడా ఈరోజు రాజకీయాలలో వస్తున్నటువంటి మార్పులండి. ప్రధానంగా ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో కీలకమైనటువంటి నాయకులు ముఖ్యమంత్రి తర్వాత పొజిషన్ లో ఉన్నటువంటి ఈటెల రాజేందర్ గారు, మరి ఆయన ఒక పక్కన ఇద్దరు ఒక దాదాపు 15 సంవత్సరాలు పార్టీ ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు కూడా ఒక కీలక నిర్ణయాధిక పరిస్థితిలో పొజిషన్స్ లో కూర్చొని మొత్తం పార్టీని ఈరోజు ఒక ఏకదాటిగా నడిపినటువంటి ఆధినేతకు రైట్ హ్యాండ్ గా ఉన్నటువంటి వ్యక్తికి మరి ఆధినేతకి ఇద్దరి మధ్యలో ఒక సడన్ గా ఒక యుద్ధం స్టార్ట్ అవడం, ఆ యుద్ధంలో అది బై ఎలక్షన్ గా మారడం, ఆ బై ఎలక్షన్ సందర్భంలో దాదాపు 3 నెలల నుండి ఈ ఉత్కంఠలో చాలా వరకు మరి రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఓటర్లో కానీ ప్రజల్లో కానీ ఒక ఆసక్తి నెలకొన్న పరిస్థితి, అంతకన్నా మించి ఏదైతే నాయకులు ఈరోజు ఓటుకు 10,000 వరకు కూడా ఖర్చు పెట్టారని చెప్పేసి మీ మీడియా ద్వారా చెప్తున్నటువంటి కథనాలు చూసిన తర్వాత డెఫినెట్ గా ప్రజల్లో ఒక ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తి ఈ బెట్టింగ్ రాయిళ్లకు ఒక జూదంగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈరోజు మీరు చూస్తా ఉన్నారు ఈ ఎగ్జిట్ పోల్స్ కానీ ఒక పక్కన ప్రభుత్వాలు ఇవ్వగలిగిన డబ్బు కానీ ఈ రెండు కూడా ఒక పక్కన ఓటు 10,000 ఓటు తీసుకున్న తర్వాత దాదాపు 10,000 రూపాయల వరకు ఓటుకు పలికిన తర్వాత ఏ రకంగా ఈటెల రాజేందర్ గెలుస్తాడని ఒక వర్గం, లేదు లేదు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉందని చెప్పేసి ఇంకో వర్గం, ఈ రకమైనటువంటి ఈ కన్ఫ్యూజన్ కాదు, ఇది ఒక రకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి పరిస్థితి. ఈ ఆసక్తికరమైన పరిస్థితిని ఎన్కాష్ చేసుకోవడానికి బెట్టింగ్ రైడ్లు రంగంలో దిగడం, దీన్ని మనం మోర్ సో ఇట్ ఈస్ అ మోర్ బిజినెస్ అంటే ఏది కాదు. ఇప్పుడు మన శ్రీశ్రీ గారు చెప్పినట్టు అనర్హం కాదేది అగ్గిపెట్ట సబ్బు బిల్ అన్నట్టు ఇప్పుడు ఇది కూడా ఒక బెట్టింగ్ కి ఒక ఆయుధంగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరి ఈరోజు గెలుపు ఎవరు గెలుస్తారో ఎవరు పడితే పక్కన పెడితే మెజారిటీస్ మీద కూడా బెట్టింగ్ నడుస్తుంది రావు గారు. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు బెట్టింగ్ అనేది ఒకసారి బెట్టింగ్ అనేది ఒక జూదం, ఆ జూదంలో మీకు వాడికి ఆసక్తికరంగా ఉండడం కోసం రకరకాలుగా ఇంత మెజారిటీ వస్తే ఎంత, 5,000 వస్తే ఎంత, 5,000 లోపు అయితే ఎంత, 10,000 వస్తే ఎంత, ఈ రకంగా అంటే దాంట్లోనే ఆ బిజినెస్ లోనే మళ్ళీ మాడ్యూల్స్ క్రియేట్ చేయడం అనేది మనం చూస్తా ఉన్నాం. ఇది ముఖ్యంగా ఇప్పుడు అసలు ఎలక్షన్స్ లో ఇంత డబ్బు రావడము, ఒకే ఈ స్థాయిలో రేపు రాను ఎన్నికలలో ఎవరో నిలబడాలంటే కూడా భయపడేటువంటి పరిస్థితిలో ఈరోజు ఎన్నికలు జరగడం మరి రాజకీయ పార్టీలకు కంటెస్టెంట్స్ కి ఉత్కంఠగా ఉంది, ఈవెన్ డబ్బులు తీసుకున్నటువంటి ఓటర్లకు కూడా ఉత్కంఠగా ఉన్న పరిస్థితిని ఒక థర్డ్ పార్టీ ఎక్కడో కూర్చొని దీన్ని ఒక బిజినెస్ మోడల్ గా తయారు చేసుకుని ఎంజాయ్ చేయడం అనేది ఇది ఒక కొత్త విష సంస్కృతికి మనం అద్దం పడుతుందని చెప్పొచ్చు. మామూలుగా మనం రావు గారు మామూలుగా క్రికెట్ లాంటి వాటిల్లో లేదా ఏదైనా బాగా ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ లో ఈ బెట్టింగ్స్ అవి చూస్తుంటాం, ఫలానా చోట బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేశారని ఇట్లాంటి న్యూస్ కూడా చూస్తుంటాం. ఎలక్షన్స్ కి సంబంధించి ఈ బెట్టింగ్ అనేది మీ అబ్జర్వేషన్ ఏంటి, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఇప్పుడు అంటే పీక్స్ కి చేరింది ఎప్పుడు, దీనికి స్టార్టింగ్ ఎప్పుడు? ఇప్పుడు దాదాపు ఇది ఒక 2000 అంటే 2000 సంవత్సరం తర్వాతనే ఈ ట్రెండ్ స్టార్ట్ అయిందండి. ఇది దీనికి ప్రధానంగా మనం చూస్తే ఏంటంటే ఈ ఇలాంటి కొన్ని సడన్ గా ఈ బై అంటే అన్ని ఎలక్షన్స్ లో కన్నా ఇలాంటి స్పెసిఫిక్ ఎలక్షన్స్ కొన్ని ఉంటాయి, బై ఎలక్షన్స్ కొన్ని వింత సిచ్యువేషన్స్ లో బై ఎలక్షన్స్ కు దారితీసినటువంటి పరిస్థితులు ఉన్న వాటిలో ఇంకా ఎక్కువ ఉత్కంఠగా ఉంటుంది. అది కూడా ఏంటంటే ఒక ఆధినేతకు ఇమ్మీడియట్ గా ఉన్నటువంటి పర్సన్ మధ్యలో గొడవగా కాకుండా అక్కడ ఆ ప్రాంతంలో 6 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు, మరి ఆ ఓటర్లు ఏ రకమైనటువంటి తీర్పులు ఇస్తారనేటువంటి ఒక ఆసక్తితో పాటు విపరీతంగా ఇక్కడ డబ్బు ప్రభావం, ముఖ్యంగా అందరు చూసేది ఏంటంటే మరి ఓటుకు 10,000 పలికినా కూడా ఓటర్ ఏ రకమైన తీర్పు ఇస్తాడు అనేటువంటి ఒక ఉత్కంఠ అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. అందులో ఇంకొక పెద్ద అంశం ఏంటంటే మేము చూసేది ఒకవేళ ఎవరు గెలిచినా అంటే
ఇట అధికార పార్టీ సైడ్ గెలిసినా లేదా ఇప్పుడు ఈడల రాజేందర్ గెలిసినా రాజకీయ స్వరూపం దాని ప్రభావం ఉంటది అనేటువంటి ఒక ఆసక్తికరమైన విషయం కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఒకవేళ మొత్తం టెక్నాలజీ టెక్నాలజీని యూస్ చేసుకున్నారు, వాట్సాప్ గ్రూప్స్ ఫామ్ చేసి మరి ఇలాంటి వాటిని కష్టమంటారా ఆపడం రావు గారు? అంటే ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఇది ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వాడి వీళ్ళు డైరెక్ట్ గా పట్టుబడే విధంగా కాకుండా కొన్ని కోడ్స్ పెట్టుకొని చేస్తూ ఉంటారు. కానీ ఇది పట్టుకోవడం అసాధ్యం ఏం కాదు. కాకపోతే ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా రిజల్ట్స్ వస్తున్నాయనేటువంటి ఒక దృష్టిలో ఉన్నారు. రెండోటి ఏంటంటే ఇలాంటి బెట్టింగ్ లో ఇన్వాల్వ్ అవుతున్నటువంటి పర్సన్స్ వాళ్ళ అకౌంట్స్ కానీ లేదా వాళ్ళ యొక్క ఇది కూడా ఎట్లా అంటే చాలా వరకు కొన్ని సందర్భాలలో ఫిజికల్ క్యాష్ డీల్ అవుతుంటుంది. అంటే కొన్ని సందర్భాల్లో ఆన్లైన్ లో మీకు కోడ్స్ మీద నడుస్తుంటది, ఎక్కడ కూడా మీకు క్యాష్ ట్రాన్సాక్షన్ దీని పేరు మీద నడవదండి. సో వాళ్ళు దీన్ని పట్టుకోవడానికి పోలీసు యంత్రాంగానికి చిత్తశుద్ధితో పాటు కొంత చాకచక్యంగా వీళ్ళు గతంలో ఇలాంటి ర్యాకెట్స్ ను పట్టుకున్నటువంటి పరిస్థితులు మన రాష్ట్రంలో ఉన్నాయి. ఈ ర్యాకెట్స్ పట్టుకున్నప్పుడు కొంత సమాచారం వాళ్ళకు దొరుకుతుంది. ఖచ్చితంగా మీరు పోలీసు కానీ ఇంటెలిజెన్స్ కానీ ఈ 2 రోజుల్లో జరుగుతున్నటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ డబ్బులు ఏ పార్టీస్ నుంచి వెళ్ళి ఎవరెవరు ఎంత డ్రా చేసి ఎంత జమ చేస్తున్నారు, ఎక్కడి నుండి డెలివరీ అవుతున్నాయి, ఈ అన్ని కూడా మీరు కొద్దిగా ట్రాక్ చేస్తే మీకు దొరుకుతుంది. అంత ప్రాబ్లం ఏం కాదు. కాకపోతే మీకు ఆ ట్రాక్ చేయడానికి చేయాలనేటువంటి ఒక చిత్తశుద్ధి లేదా దీని మీద వీళ్ళని పట్టుకోవాలనేటువంటి ఒక ఫోకస్ అనేది గవర్నమెంట్ ఉంటే అసాధ్యం ఏం కాదు. రైట్, థ్యాంక్ యూ రావు గారు ఫర్ జాయినింగ్ అస్. సో లక్షల నుంచి కోట్లకి చేరుకునే బెట్టింగ్స్, ఈ ఉత్కంఠ ఇంకొన్ని గంటలు కంటిన్యూ అవుతుంది. రేపు మార్నింగ్ 8 గంటలకి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆ తర్వాత ఈ బెట్టింగ్స్ అవి మరి ఇంకా ఎంత పీక్ స్టేజ్కి చేరుకుంటాయి మనం చూడాలి. దట్స్ ఆల్ ఇన్ టుడేస్ స్పెషల్ లైవ్ షో. స్టే ట్యూన్డ్.